తిరుమలలో వెంకన్న చక్రస్నానం ఘనంగా నిర్వహించారు పూజారులు. వైకుంఠ ద్వాదశి పర్వదినం సందర్భంగా స్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నానం వేడుకగా నిర్వహించారు. ఉదయం చక్ర తాళ్వార్లను 4 మాడవీధులలో ఊరేగించారు. వరాహస్వామి ఆలయం దగ్గరున్న పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. వైకుంఠ ద్వాదశి కావడంతో కళ్యాణోత్సవం, ఓంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేశారు టీటీడీ అధికారులు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వైకుంఠ ద్వాదశి సందర్భంగా శ్రీ స్వామివారికి చక్రస్నానం నిర్వహించడం జరిగింది. ముందుగా ప్రకటించినట్లే కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారికి చక్రస్నానం ఏకాంతంగానే సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది. మామూలుగా తిరుమలలో మనం స్వామివారి చక్రస్నానం 4 సందర్భాల్లో నిర్వహిస్తాం. బ్రహ్మోత్సవాల సమయంలో, వైకుంఠ ఏకాదశి సందర్భంలో, రథ సప్తమి సందర్భంగా, మళ్ళా అనంత పద్మనాభ ఉత్సవం. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో కూడా స్వామివారికి చక్రస్నానం ఏకాంతంగానే సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు వైకుంఠ ద్వాదశిలో స్వామివారి చక్రస్నానం ఏకాంతంగా నిర్వహించారు.